నమస్తే అండి. నమస్కారం. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకుడు బాబా మహిమ వల్ల నాకు కూడా సంతానం కలగాలని ఇక్కడికి వచ్చానండి. ఎప్పుడు వచ్చారు? 2 రోజులు అవుతుందండి బాబా దర్శనం కోసం, ఇంకా అవ్వలేదు. స్వామి మాట్లాడుకో. స్వామీజీ జ్ఞాననేత్రం తెరుస్తారు. ఆయన తెరిస్తే పిల్లలు పుడతారా అండి? బేషుగ్గా. ప్రభు, వీడికి అన్ని అవయవాల్లోని నాలుగు ఒకటే కరెక్ట్ గా పనిచేస్తున్నట్టు. స్వామి, పెళ్ళై 5 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టలేదు. కనుక మీరే ఎలాగైనా పిల్లలు పుట్టేటట్టు చేయండి స్వామి. మీ శ్రీవారు పని నుంచి ఇంటికి వచ్చినప్పటికి ఏ వేళగును? డ్యూటీ నుంచి తెల్లవారుజామున 3 గంటలకు వస్తాడు స్వామి. మూడగునా? మరి మూడే ఉండును మా గురించి. స్వామీజీ ఏం చేసినా నీకు పిల్లలు పుట్టడానికే తప్ప వేరే ఉద్దేశం లేదు. సకల సమస్త ప్రాణులను పుట్టించిన పోరంబోకు. క్షమించండి స్వామి. నోరు తడబడుచున్నది. నువ్వు వెళ్ళి నాకు పైనది. ఎంత కాలానికి స్వామి? నాకుడు బాబా, నీకు పిల్లలు పుట్టాలండి. నేను నీ పొత్తి కడుపు మీద తాకాలి. మీరు ఎలాగంటే అలాగే స్వామి, నాకు మాత్రం పిల్లలు పుట్టాలి. అయ్యో, నేనేం చేసినా నీకోసం, నీకు పిల్లలు పుట్టడం కోసం. ఏంటి స్వామి ఇది? అయ్యో ఏంటిది? ఇక్కడ కూర్చుని ఏం సుఖం ఉంది నడుగుని తప్ప భూలోకంలోకి వెళ్ళి బాబాలా బతికితే బెటర్. నాకుడు బాబా, నీవు ఇక్కడికి రాకపోతావా? నీ చేత నేను నాకించకపోతాను. నువ్వు తాకితే పిల్లలు పుడతారా? చూశాను కదండి, ఇలాంటి దొంగ బాబాలు ఉన్నంత కాలం మనం ఇలా మోసపోతూనే ఉంటాం. చూడండి, ఇప్పటికైనా దొంగ స్వామీజీలు ఎవరో, మంచి స్వామీజీలు ఎవరో గుర్తించండి. వాడు నాకితే పుడతాడు, వీడు తాకితే పుడతాడు అని మీరు నమ్మినంత కాలం మీకు మిగిలేది బూడిదే. G24 స్వప్న.